ప్రచారానికి మరికొన్ని గంటలే ఉండటంతో టీడీపీ అభ్యర్థి గణేష్ గుప్తా ప్రచారం విస్తృతం చేశారు. శంషాబాద్లో వివిధ కాలనీల్లో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 111 జీవో సమస్యను పరిష్కరించలేకపోయిన టీఆర్ఎస్ నేతలకు ఓట్లడిగే అర్హత లేదన్నారు. తెలిసినోడేమేమని చేస్తాడేమనుకుంటే ఆడు చేయనే చేయడు. తెలిసి తెలియని మన ఎమ్మెల్యే సాహెబ్ ఏమో దీని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఆయన మాత్రం శంషాబాద్కి వచ్చి మాత్రం నా గురించి ఏమేమో మాట్లాడుతుంటారు. చెంచగాలను పెట్టుకొని ఇవన్నీ నడవవు. మర్యాద ఎవరికి ఇచ్చినా ఇష్టం. మంచిగా ఉంటే అందరం మంచుకుంటాం. దేనికైనా రెడీ అని చెప్పి ఎన్నికలు వెళ్ళబడతా ఉన్నాం. అదొక విషయం గమనించాలి. శంషాబాద్ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా పోతాం మేము. ఎవరితోటైనా మాటలు పెడతాం, ఇంకేమైనా చేస్తాం. కానీ ఇక్కడ నుంచి ఈ శంషాబాద్ అభివృద్ధిని వదిలేదన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నేను. అరే మనం అడిగింది ఏందా, శంషాబాద్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన 103 సర్వే నెంబర్ ని రెగ్యులరైజ్ చేయించండి, రిజిస్ట్రేషన్ రైటెడ్ చేయించండి అడిగినాం. అది చేత కాదు. 111 అయితే అసలు దాని గురించే మాట లేదు. మనం ఎన్నుకున్నటువంటి ఈ వ్యక్తి మన ముందు మాట్లాడడం జరిగింది. శంషాబాద్ లో బస్ స్టాండ్ తెస్తా, డిగ్రీ కాలేజ్ తెస్తా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తెస్తా, అండర్ పాస్ తెస్తా, ఆ పాస్ తెస్తా అని ఏ పాస్ లేదు. బస్ పాస్ కౌంటర్ కూడా లేదు. ఇట్లాంటి నాయకులను ఎన్నుకుంటే మన బతుకు అధోగతి ఏదన్న విషయాన్ని మనం అందరం గమనించాలి. ఈ రోజు మనకు ఒక అవకాశం వచ్చింది. మనమేమే ఎవరిలాగా దాన్ని ఇంకొక మాట ముందొక మాట మాట్లాడడం కాదు. గ్రామ ప్రజల కోసం ఏదైనా మాట నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం మీదే ఉంటామన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ఈ రోజు రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి ప్రజా కంటకపాన్ని నిర్మూలించడానికి ఈ రోజు మహాకూటమి ప్రజాకూటమిగా ఏర్పడిన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ప్రజాకూటమి గెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో కూడా అసలు అరాచక పాలన కాదు, దుర్మార్గ పాలన జరుగుతున్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, గ్రామ ప్రజలారా, ఒకటే విషయాన్ని మీరు గమనించాలి. ఈ రోజు మన అవసరాలు తెలుసు నాకు. ఈ ఊళ్ళో ఏం అవసరం ఉంది, ఎవరికి ఏం అవసరం తీర్చాలి, ఎవరి కోసం మాట్లాడాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఏం చేయాలి ఊరి కోసం అనే విషయం నా దృష్టిలో ఉంది. కాబట్టి